కడప జిల్లా పొద్దుటూరులో జనసేన సిపిఐ సిపిఎం నేతలు కార్యకర్తలు బైక్స్ పై రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అభ్యర్థి ఈశ్వరయ్య, అసెంబ్లీ అభ్యర్థి సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో రెండవ మైసూరుగా పేరొందిన పట్టణంలో అభివృద్ధి ఆమడ దూరంలో ఉందన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీటిని అందిస్తామన్నారు. సాధారణ ఎన్నికలలో ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల సమరంగంలో జనసేన పార్టీ క్రియాశీలకంగా చూసుకోబోతున్న ఈ సందర్భంలో ప్రజలందరికీ నేను విన్నవించుకుంది ఏమంటే, 2014లో విభజన అనంతరం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏర్పడినటువంటి 6 మాసాలలోనే అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని పోరాటాల దీక్షల పేరుతో ముందుకు వెళ్లారు. అలాగే ప్రధానమైనటువంటి ప్రతిపక్షమైనటువంటి వైసీపీ పార్టీ ఎన్నికల్లో గెలిచలేదు, బతికిల పడిపోయి తరువాత 6 మాసాలకే మళ్ళీ చెప్పెళ్ళుకొని చూస్తే ఎప్పుడూ అధికారం మాకు కావాలనే ఆశతో అసెంబ్లీనే వదిలిపెట్టి ప్రజా సమస్యల్నే వదిలిపెట్టి మాకు ఎప్పుడెప్పుడు అధికారం ఇస్తారని 4 సంవత్సరాలుగా ప్రజల ముందుకు వచ్చి మాకు అధికారం ఇవ్వమండి, మేము మీకు చేస్తామని చెప్తున్నారు. కానీ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో క్రియాశీలకమైనటువంటి రాజోలీ రిజర్వాయర్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాల ఫ్యాక్టరీ, అలాగే ఇక్కడ చేనేతకు సంబంధించినటువంటి కేంద్ర వారికి పార్క్ ఏర్పాట్లు, డ్రైనేజ్ సమస్య, తాగునీటి సమస్య, ప్రతి రైతుకు ఈరోజు జనసేన పార్టీ 5000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉంది. ప్రతి కుటుంబానికి ఈరోజు 2500 నుంచి 3800 వరకు ఈరోజు రేషన్ కోసం మీకే ఇస్తా ఉంది. 6 నుంచి 10 సిలిండర్లు గ్యాస్ ఇస్తా ఉంది, పిల్లలకి చదివిస్తా ఉంది, 10 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పిస్తా ఉంది. వీటన్నిటిని గమనించండి. శాశ్వత ప్రయోజనాల కోసం ఉమ్మడి కూటమిగా ఉన్నటువంటి సిపిఐ సిపిఎం, అలాగే జనసేన, అలాగే బీఎస్పీ పార్టీలు, బడుగు బలహీన వర్గాలు, సామాజిక వర్గాలకు ఐక్యంగా ఉన్నటువంటి 80% జనాభాకి ప్రధానమైనటువంటి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీ ఈరోజు రేపు అఖండ మెజారిటీలో రేపు అసెంబ్లీలను పార్లమెంటులోనూ మిమ్మల్ని మమ్మల్ందరినీ పంపించాలని పేరు పేరున మీ అందరికీ ఒకరికి ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తుకి, ఎంపీ అభ్యర్థిగా కంకి గడవలకి వేసి అఖండ మెజారిటీతో మీరందరికీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.